వైఎస్ఆర్ చేయూత మరియు వైఎస్ఆర్ ఆసరా ద్వారా ప్రభుత్వం అందించిన ఆర్థిక లబ్ధిని వినియోగించుకుంటూ ఎలాంటి నిబంధనలు ఆంక్షలు లేవు మన ప్రభుత్వం అందించిన లబ్ధితో పాటు అదనపు బెనిఫిషియరీ పొందినటువంటి నసీబ్ ఖాన్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామా అలాగే కాకుండా కానీ ప్రైవేట్ స్కూల్ 239 మందికి డబుల్ ఎలా బాగుంటారు జనం కోసం జగనని జనమన్న ప్రతి అందరిని పిలిపించినారు అలాగే కాకుండా డిప్యూటీ సీఎం అంజల్ భాష గారు జగనన్న రావాలా మనము పండగ రూపంలో వైఎస్ఆర్ ఆస్థా జరుపుకుంటున్నాము వైఎస్ఆర్ ఆస్థా ఒకటే కాదు వైఎస్ఆర్ చేయుట अनेक कार्यक्रम राष्ट्र व्याप्त मैं निर्वहितिजन संबंधी मैं अक्चर सामवेश मैं माला वारोत्सव निर्वहित मैं कार्यक्रम की मुख्य अतिथि मन मुनपल कमीशनर ओबन गारी मैं अदे विधि वेद अलंक मन मजी कॉर्पोरेटर मैं सुरेश गारी मैं काबो कॉर्पोरेटर अब्दुल्ला खान गारी गौस खान गारी मैं अदे विधि काबो कॉर्पोरेटर मन 31वें डिवीजन 30वें डिवीजन शफी गारी मैं सीनियर नायक मन अन्नगारु सुभाष भाषा गारी मरी अंदर वेद अंदर मरकस धन्यवाद मैं मन अंदर धन्यवाद दीवेल तो यदि प्रभुत्म वैएस कांग्रेस पार्टी प्रभुत्म मन जिला मुद्दिड मैं प्रियतम नायक श्री वैएस जगनमोहन रेड्डी गारी राष्ट्र की मुख्यमंत्री काव जी अद्त आशीर्वाद वाले इवन काव जी आये मुख्यमंत्री पदहैदु नेलल पूर्ति सदर्भं पदहैदु नेलल अनेक संक्षेम कार्यक्रम गतंलो ये प्रभुत्वं चेयनि संक्षेम कार्यक्रम अभिवृद्धि कार्यक्रम गत ऐदेळ्ळु तेलुगुदेशं प्रभुत्वंलो ये ओक्क हामी कूडा पूर्ति चेयनि परिस्थिति मन अंदरं चूशां मीकंदरिकी कूडा गत प्रभुत्वं मोसं चेसिन परिस्थिति कूडा मन अंदरं तेलुसु इदे चंद्रबाबु नायडु 2014 मुनुपु ఎన్నికల మానిఫెస్టోలో మరి ఎన్నికల హామీల్లో మీకందరికీ డాక్టర్ అక్కచెలమలకు సంబంధించిన పూర్తిగా బేషరతుగా మీ అందరూ ఉన్నారు మాఫీ చేస్తారని చెప్పడం జరిగింది చెప్పాడు కదమ్మా పూర్తిగా రుణమాఫీ చేస్తారని చెప్పాడు చేశాడమ్మా మోసం చేశాడు మీకందరికీ మోసం చేశారు ఐదేళ్ళు పరిపాలించి కూడా మీ చెప్పిన హామీ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు కానీ ఇవాల మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఇవాలా ఎన్ని కష్టాలున్నా కూడా ఈ రోజు నేను చూస్తున్నా ఒక పక్క ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఈ రాష్ట్రం ఉంది ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు కానీ నేను ఆ రోజు ప్రజలకు మాట ఇచ్చాను ఖచ్చితంగా ఆ మాటకు అనుగుణంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా అవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొట్టు మరి ఇవాలా అందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాలు మరి ఇవాల మన ప్రభుత్వమని గౌరవ ముఖ్యమంత్రి గారు శివయ జగన్మోహన్ గారు చేస్తూ ముందుకు వస్తున్నారు. అలా 2250 రూపాయలు పెన్షన్ ఈ రోజు మా అవ్వ తాతలకు అందరికీ అందించడం జరుగుతుంది. అది క్రమేణా ఈ సంవత్సరం ఇంకొక 250 రూపాయలు పెంచి ఇప్పుడు 2500 రూపాయలు పెంచబోతున్నాం. తర్వాత 2750 రూపాయలు పెంచబోతున్నాం. అదే విధంగా మరో సంవత్సరం 3000 రూపాయలు కూడా పెంచబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా